ప్రజలే కాపాడుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ను గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇచ్చింది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని అయ్యన్న పాత్రుడు వ్యతిరేకించారు. దీంతో లీజ్ వ్యవహారం ముందుకు సాగలేదు. అయితే గురువారం అర్ధరాత్రి లీజ్ పొందిన వ్యక్తి స్థలంలో మట్టిని వేశారు. దీంతో టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు, తనయుడు చింతకాయల రాజేష్ డిపో మేనేజర్ను కలిసి వివరణ కోరారు. లీజుదారుడికి ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని, మట్టిని వేయడానికి అనుమతులు కూడా ఇవ్వలేదని డిపో మేనేజర్ ధీరజ్ వెల్లడించారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం, డిపో కమ్ బస్ స్టాండ్, ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని రైతులు ఒప్పించేది, రైతుల భూమి ఇది, అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ, ఆడ వ్యాపారం కోసం. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్ ఉండేవారు. అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డు పెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు, ఏం తప్పు ఉంది కడతానని, కట్టడానికి వీలేదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను. టెండర్ రోజు కూడా వెళ్ళాను, టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను. ఇక్కడ కట్టడానికి వీల్లేదు చెప్పారు, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి, అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కైపోయి చేస్తారు పని. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తుంటే ఏం చేస్తారండి, నేను పక్కేమో కట్టడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు అంటే దౌర్జన్యం కడతారా, దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా, నేను తెలియదు అంటాడు డిపో మేనేజర్. మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా, ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా, ఆ లారీ నెంబర్లు దొరకవా, అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థమవుతుంది, వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను, నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది అని చేత నేను ఇమీడియట్ గా నేను గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడుతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను, అవసరం అయితే పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం పోదు వదిలి ప్రసక్తి లేదు ఇలా చెప్తాను నేను.